హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల టీచర్ నియోజకవర్గాల ఎన్నికలలో గందరగోళం నెలకొంది. యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి ఫోటో బదులు ఇండిపెండెంట్ అభ్యర్థి భిక్షమయ్య ఫోటో ముద్రించారు అధికారులు. దీంతో గందరగోళం చెలరేగింది. ఎన్నిక రద్దు చేయాలంటూ మాణిక్ రెడ్డి వర్గం ఆందోళనకు దిగింది. ఫోటో మార్పిడిపై ఎన్నికల సంఘానికి మాణిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఫోటో మార్పిడిపై మాణిక్ రెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీ ఎన్నికలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం నిర్లక్ష్యం వలనే ఈ తప్పు దొర్లిందని మండిపడ్డారు. పోలింగ్ నిలిపివేయాలని ర్యాలీ నిర్వహించారు. ఈసీ మేడం చెప్తున్నారు కదా, కన్ఫర్మ్ బయట గుర్తించుకుని ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఓటేజ్ కన్ఫర్మ్ చేసుకుందాం వచ్చిన ఇమిడియట్ గా ఓట్లు రద్దు అవుతుంది. ఇటు బ్యాలెట్ పేపర్లో పేర్ల మార్పిడిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి మాణిక్ రెడ్డి వర్గీయులు ఫిర్యాదు చేశారు. ఎన్నికలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ చేయగలిగేది ఏముందో చెప్పండి. ఏం చేస్తారు ఇప్పుడు? అది 100% రాసుకుంటారు కదా దాంట్లో. అందరు ఏజెంట్ సరే కంప్లైంట్ ఇస్తాం సార్ సీఓ గారికి. మా బాధ చెప్పిన పేర్ల మార్పిడిపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపించినట్లు చెప్పారు భన్వర్లాల్. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం నిర్ణయం ప్రకటిస్తామన్నారు ఆయన. ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతుందని చెప్పారు. ఫోటో సరిగా ఉంది అంటే ప్రతి ఒక్కరి పేరు ముందు వాడే ఫోటోలు ఉన్నాయి. ఆ ప్రూఫ్ తీసుకొని నా ఆఫీస్కి అప్పుడు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ డిప్యూటీ సీఈఓ దీన్ని చూస్తున్నారు. చూసినప్పుడు ఫోటో అన్నీ సరిగా ఉన్నాయి. కొన్ని పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఉన్నాయి, అది సరిదిద్దారు. అండ్ సెకండ్ ప్రూఫ్ తీసుకోవడానికి చెప్పారు. సెకండ్ ప్రూఫ్ తీసుకొని వచ్చినప్పుడు ఈ థర్డ్ నెంబర్ ఫోటో 9th నెంబర్కి వెళ్ళిపోయింది. 9th నెంబర్ సీరియల్ నెంబర్ ఫోటో 3rd నెంబర్కి వచ్చేసింది. అది సెకండ్ ప్రూఫ్లో. అంటే ఫస్ట్ ప్రూఫ్ సరిగా అయినప్పుడు సెకండ్ ప్రూఫ్లో అసలు ఫోటో మారకూడదు. ఎందుకంటే ఏమేమి కరెక్షన్స్ ఉన్నాయో ఆ కరెక్షన్స్ మాత్రమే జరగాలి. ఎక్కడన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ చేయాలి. లేకపోతే ఇంకా ఏదైనా మిస్టేక్ మన వాళ్ళు పాయింట్ అవుట్ చేశారో అది కరెక్ట్ చేయాలి. కానీ ఫోటో జంపింగ్ అది కూడా 3rd నుంచి 9th ఎట్లా జరిగింది, దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిందిగా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తాము. కానీ ఇమీడియట్గా ఇప్పుడు పార్టీ వాళ్ళు మన ఎన్ నారాయణ గారు రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఈ రిప్రజెంటేషన్తో పాటు నా రిపోర్ట్ కూడా నేను ఎలక్షన్ కమిషన్కి పంపిస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ ఏం డిసిజన్ తీసుకుంటుంది అది మీ అందరికీ ఓటర్స్ అందరికీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఎంత త్వరగా వీలైతే డిసిజన్ వచ్చేస్తుంది, ఎక్కువ టైం పట్టదు.
ఇప్పుడే నేను రిపోర్ట్ పంపించేస్తాను, డిసిజన్ వచ్చినప్పుడు మళ్ళీ మీడియా ద్వారా మీ అందరికీ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. కుట్రపూరితంగానే మాణిక్యరెడ్డి ఫోటోను మార్చారని ఆరోపించారు ఆయన వర్గీయులు. ఓడిపోతామనే భయంతోనే కొందరి కుట్ర చేశారన్నారు మాణిక్యరెడ్డి వర్గీయులు. రకంగా ఫోటోలను తారుమారు చేసి మా అభ్యర్థి విజయావకాశాలని దెబ్బతీసేదాని కోసం ఒక కుట్ర జరిగినట్టుగా మా అనుమానం. ఈ విషయాన్ని బన్వర్లాల్ కూడా యాక్సెప్ట్ చేసినట్టుగా మాకు వారు చెప్పారు. మూడో ప్లేస్లో ఉండాల్సిన ఫోటో 9వ ప్లేస్లో ఉండటం అనేది ఇట్ ఇస్ అ బ్లండర్ మిస్టేక్ అని చెప్పి సీఈఓ బన్వర్లాల్ గారు దాన్ని అంగీకరిస్తున్నారు. కాబట్టి చిన్న తప్పిదం కాదు, ఇట్స్ ఎ బ్లండర్ మిస్టేక్. అందువలన వారు చెప్పినట్టుగా ఫస్ట్ ప్రూఫ్ చూసాము, ఫస్ట్ ప్రూఫ్లో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే వాడిని సరిచేసాం. కానీ ఫోటోలు మాత్రం యథాతథంగా బాగానే ఉన్నాయి, అన్ని ప్లేస్లో యాచిగా ఉన్నాయి. మాణిక్యరెడ్డి గారు 9వ నంబర్ దగ్గర ఉంది. మేము ఫస్ట్ ప్రూఫ్ చూసి కరెక్షన్ చేసిన తర్వాత, యాక్సెప్ట్ చేసిన తర్వాత సెకండ్ ప్రూఫ్లు పోయిన తర్వాత అప్పుడు ప్రింటింగ్ మెషిన్లో, ప్రింటింగ్ ప్రాసెస్లో ఇది ఈ తారుమారు జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఒకసారి ఆఫీసర్లో చూసి ఫైనల్ చేసిన తర్వాత ప్రింటింగ్ ప్రాసెస్లో, ప్రింటింగ్ యంత్రాల దగ్గర ఈ రకంగా ఫోటో తారుమారు చేయటం అనేది ఎవరో కావాలనే కుట్ర చేసే ఫోటోలు మార్చినట్టుగా వారు చెప్పిన సమాధానం బట్టి కానీ మా అనుమానం కానీ మేము అదే చెప్పదలుచుకుంది. అందువలన ఇంత పెద్ద బ్లండర్ మిస్టేక్ జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యానికి ఇది ఒక అపహాస్యం లాంటి అపవాది ఇది. అందువలన ఈ ఎన్నిక ప్రాసెస్ని, ఈ పోలింగ్ని తక్షణం నిలిపివేయాలి, రద్దు చేయాలని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ను కోరాం. ఇటు పాలమూరులో ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 376 మంది టీచర్లు ఓటర్లుగా ఉన్నారు. నియోజకవర్గంలో 4 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి మందకొడిగా పోలింగ్ కొనసాగుతోంది.